అది కాదు, ఓ పక్క తనకి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారని తెలుసు కదా, అయినా కేఎం గారు ఈ దత్తత ఎలా ఒప్పుకున్నారండి? అంటే బాధపడతావు గాని ఆడది అణ్వస్త్రం లాంటిది, పేలినా భయమే, పేలుతుందేమోనని భయమే. అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను భయపెడుతున్నానా? అదిగో అంటూనే భయపెడుతున్నావు చూసావా? ఆ దమయంతి మేడం బెదిరింపుకి రాయిలాంటి కేఎం నీరయ్యారు, దత్తతకు ఒప్పుకుంటూ మాటిచ్చేశారు. ఇప్పుడెలా, సొంత పిల్లలకు అన్యాయం చేస్తారా? ఎటు ఆలోచించుకోలేని పరిస్థితి అయింది, చూస్తే జాలేస్తుంది. అయినా దమయంతి గారికి అంత మొండితనం ఎందుకండి? ఇది పూర్తిగా ఆవిడ ప్రజరే కాదు, ఆ మొగుడు పెళ్లాల మధ్య ఉండే గొడవని ఎవరో బాగా వాడుకుంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో కేఎం గారికి ఏమైనా సలహా ఇచ్చారా? ఏమీ చేయలేని పొజిషన్, అందుకే కేఎం తల వంచారు, కాంప్రమైజ్ అయ్యారు. అవును, సీతామలక్ష్మి తన కూతురని ఆయన ఈ క్షణంలో ప్రకటించేస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే కేఎం ఆ సీక్రెట్ ని భద్రంగా తన గుండెలోనే దాచుకున్నారు. పోనీ ఎలాగోలా రాకేష్ మీదరయ్యే వరకు ఈ దత్తత పోస్ట్పోన్ చేస్తే ఒడ్డును కూర్చుని మాట్లాడుతున్నావు. అలాని మునిగిపోయేవాడికి మంచి ఐడియాలు వస్తాయా? వాడి కంగారులో వాడుంటాడు. ఇన్నాళ్లు కష్టపడి దత్తత పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు, ఇక తప్పలేదు. కేఎం గారికేమో గాని నాకు టెన్షన్ గా ఉంది. అయినా ఇంత పెద్ద కేసులో దత్తతకొచ్చేవాళ్లు ఆస్తి కోసం తప్ప ఆత్మీయతతో కాదని తెలిసిపోదంటారా? అతిదాహంతో ఉన్నవాళ్ళకి తాగటానికి నీళ్లంటూ దొరికితే చాలు, ఆనందపడిపోతారు. అవి ఎప్పటివి, ఎక్కడివి, ఎలాంటివి అనే ఆలోచన ఆ నిమిషంలో రాదు, అది సహజం. సరే కానివ్వండి, ఈ పరిస్థితిలో మనం బాధపడటం తప్ప మనం కూడా ఏమి హెల్ప్ చేయలేము. అంతేలే, ఎలా జరిగేది అలా జరుగుతుంది, స్నానానికి నీళ్లు పెట్టు. శాస్త్రులు గారు జాగ్రత్తగా లెక్క పెట్టండి, మంచి ముహూర్తం పెట్టాలి. అమ్మా, ఎక్కడా రాజీ పడకుండా అన్ని విధాలా బాగుండేలా దివ్యమైన ముహూర్తం పెడతాను, మీరు నిశ్చింతగా ఉండండి. అబ్బాయి పేరు రాకేష్ అన్నారు కదా? అవును రాకేష్. దత్తత తర్వాత పేరు మార్చే ఆలోచన ఏదైనా మీకుందా? ఇంటి పేరే మారుతుంది. నాకు ఈ పేరే బాగుంది అత్తయ్య, పేరు మార్చదు. రేయ్, పేర్లు మార్చరా, వరసలు మారతాయి. వాడి వరసకేమైందండి? అదే, ఇక నుంచి అత్తయ్య మామయ్య అనే వరసలు పిలుపులు మానేసి అమ్మ నాన్న అని పిలవాలి. అమ్మా, వచ్చే నెల 3వ తేదీన పౌర్ణమి వెళ్ళిన విధి రోజున దివ్యమైన ముహూర్తం ఉంది. వచ్చే నెల 3ఆ? ఇంకా 20 రోజులుందా? అంటే ఏర్పాట్లకు టైం చాలదనా చెల్లె? అన్నయ్య గారు హోదాకి తగ్గట్టు ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే ఏర్పాట్లకు టైం సరిపోద్దు. పోనీ ఆ పైనెల్లో ముహూర్తం చూడమంటావా తల్లి? అయ్యో, ఇప్పటికే ముహూర్తం దూరం అయిపోయిందని అంటుంటే? పోన్లే వదినా, కనీసం 20 రోజులైనా రాకేష్ మా ఇంట్లో ఉంటాడు. మేమింత డిస్కస్ చేస్తుంటే నువ్వు మాట్లాడవేరా రాకేష్? చిన్నపిల్లాడు, వాడే మాట్లాడతాడు చెల్ల. నువ్వు ఎలా చెప్తే అలాగే అత్త. శాస్త్రులు గారు, ఆ రోజు మీరే దగ్గరుండి అన్ని సజావుగా జరిపించాలి. అది మీరు చెప్పాలటమ్మా, అది మా బాధ్యత. మీలాంటి శ్రీమంతు ఇంటిలో దత్త స్వీకారం చేయడం అంటే మా గణాపాఠీలందరూ స్వస్తి మంత్రాలు చదవడానికి సిద్ధపడిపోతున్నారు అనుకోండి. ఎందుకు సంభావన బాగా మొట్ట చెబుతామనా మేము? శాస్త్రులు గారు, మామూలు సంభావన కాదు, మహా సన్మానం జరిపిస్తాం. మా కొడుకుని మా కుటుంబాన్ని దీవిస్తున్నందుకు ఎంతైనా ఇస్తాం. ఇక ముహూర్త కాగితం రాయండి శాస్త్రి గారు, తొలితాంబూలం మీరే అందుకు. ఎన్ని శుభముహూర్తాలు పెట్టినా బావగారు ఈ శుభకార్యానికి ఒప్పుకోవడమే పెద్ద శుభముహూర్తం. గిరిజా, ఏమో గిరిజా, ఏ లోకంలో ఉందో ఏమో, పిలిచినా పలకడం లేదు గిరిజా. ఆ వస్తున్నా. ఏమిటండి? ఏమిటి, ఓ మిలీనియర్ కి తల్లివి కాబోతున్నానన్న గర్వమా, పిలిచినా పలకడం లేదు? నేను మిలీనియర్ కి తల్లి కావడం లేదు, నా బిడ్డ ఓ మిలీనియర్ కి కొడుకు కాబోతున్నాడు. ఇది గర్వపడే విషయమో, గుండెని పిండే విషయమో నాకు అర్థం కావడం లేదు. ఏమిటి, కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నట్టు తెగ బాధపడిపోతున్నావు? ఒక విధంగా నా రాకేష్ పరిస్థితి అంతేగా. పిచ్చి మొహవా, పేరుకు నీ కొడుకు ఆస్తికి వారసుడే గాని అనుభవించేది మనమేనే. ఊహిస్తున్నంత సులభం కాదేమో, అయినా డబ్బు కోసం కొడుకు నమ్ముకుంటున్నావని ఫీలింగ్ కలుగుతోందండి. కప్పేయి ఆ ఫీలింగ్ ని, మనసులోనే కప్పేయి. ఈత కొట్టడానికి నీళ్ళలోకి దిగాక చలిస్తుందేమో, జ్వరం వస్తుందేమో అని ఆలోచించకూడదే. అంతేలండి, మునిగిపోకుండా ఉంటే అంతే చాలు. ఏమైనా దామయ్యది చాలా గ్రేట్, తనకు కావలసింది ఎలా సంపాదించుకోవాలో బాగా తెలిసిన మనిషి. మనసులో ఏ కోశానా ఇష్టం లేని ఆ కేయము దత్తతకి టకీమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పావు ముంగిసలు జంట మధ్య మన వాడు ఇమడగలడంటారా, క్షేమంగా ఉండగలడంటారా? దమయంతికి రాకేష్ అంటే పిచ్చి అభిమానమే, వాడి సంగతి అదే చూసుకుంటుంది. దత్తత ఫంక్షన్ కి మావైపాళ్ళని కూడా పిలవమంటారా? పిలు, భోజనాల ఖర్చు ఎలాగో మంద కాదు కదా. వద్దులేండి, ఈ తల్లి మనసుకి ఇది శుభకార్యం అనిపించడం లేదు. ప్రశ్న నీదే, సమాధానం నీదే, ఇక నన్నే మాట్లాడమంటావే అన్నట్టు. ఈ రాకేష్ గాడేడి పొద్దున్నీ కనిపించట్లేదు. గంటలో వస్తానని వెళ్ళాడు, అయిపోజాడా లేదు? కనీసం బయట నుంచి ఫోన్ అన్న చేశాడా? లేదు.
వదిన వాళ్ళ ఇంటికైనా వెళ్ళాడేమో. ఇందాకే దమయంతి ఫోన్ చేసింది వాడి కోసం. అయితే అక్కడ లేడా? వీడి వరుస మార్చుకోవాలి, లేకపోతే లాభం లేదో, తిరుగుళ్ళు తగ్గించుకోవాలి. అక్కడికి వెళ్ళాక ఆ తల్లి పెంపకంలో మారతాడేమో. పరువు తక్కువ పనులు చేస్తే ఆ కేం తాట ఒలుస్తాడు. ఏవండి దత్తత, అది ఏం వద్దు, వాణ్ణి మన దగ్గర ఉంచుకుందామండి. అదేమిటి సడన్ గా అలా మనసు మార్చుకున్నావు? అక్కడి వాతావరణంలో రాకేష్ ఇమ్మడలేడేమో అనిపిస్తుంది. స్వేచ్ఛగా తిరగడం అలవాటు, బందికానాలో బంధిస్తే నలిగిపోతాడని భయం వేస్తుందండి. అలవాటు పడతాలేవే, నువ్వేం దిగులు పడకు. ఒక్కసారి అన్నయ్య గారితో మాట్లాడతానండి. ఎందుకు? రాకేష్ ఇంకా చిన్నతను, తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేస్తే పెద్ద మనసు క్షమించమని, వాణ్ణి ఏమీ అనొద్దని రిక్వెస్ట్ చేస్తాను. సరే సరే, ఆ సంగతి నేను చూసుకుంటా గానీ, ఇంతకీ మన సుపుత్రుడు ఎక్కడున్నాడో అడ్రస్ కనుక్కోవాలి. ముందు ఆ ఫోన్ అందుకో. ఏమిటి ఇంత లేటు? నిరీక్షణలోని మాధుర్యాన్ని రుచి చూపిద్దామని. ఇంకా నీ కవి గోలు ఆపుతావా? ఇదే ఒకప్పుడు నీకు ఆనందమైంది, ఇప్పుడేమో గోలైపోయింది. అందుకే నా కోపం వచ్చింది. కానీ నీ మీద కాదు, టైం మీద. టైం మీద? అవును. చూడు, ఇక్కడ రాకముందు టైం నెమ్మదిగా పరిగెట్టింది, ఇక్కడ వచ్చాక చూడు ఎలా పరిగెడుతుందో. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకో, అన్నిటినీ హ్యాపీగా మలుచుకుని జీవితాన్ని సరదాగా అందులో ఎదురయ్యే మనుషుల్ని నీకనుగుణంగా మలుచుకుంటా. ఒక్క మీ ఆయన్ని తప్ప. ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నేనే మార్చలేకపోయాను, నీ వల్ల కాకపోవడంలో వింతే ఉంది. ఆ సంగతి వదిలే, ఏదైనా తీయగా మాట్లాడు. రాళ్లలో రప్పలో కూర్చుని తీయగా మాట్లాడుకోరు. మరి తీపిగా గుర్తుండేవి ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగా అయితే ఈ రోజు నాకు తీయగా ఏమిస్తున్నావు? నేనివ్వడం కాదు, నీకే అవకాశాన్ని ఇస్తున్నాను, అది ఈ రెండు రోజుల్లో మాత్రమే. అదేంటి, ఆ తర్వాత ఊళ్ళో ఉండవా? కాదు, ఎల్లుండి మళ్ళీ నీకోసం పుడతాగా. అంటే ఎల్లుండి నా పుట్టినరోజు. నిజంగానా? మరి చెప్పవే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ఎల్లుండి. మేము ఒప్పుకోండి, అన్ని అడ్వాన్స్ బుకింగ్లేనా? ఎల్లుండి కనిపించి అప్పుడు చెప్పాలి, పైగా ఒట్టు చేతులతో కాదు. ఓకే ఓకే, నీకేం కావాలో చెప్పు. అడుక్కోడా లేవండి, కేవలం అందుకోడాలే. సరే ఏమిస్తున్నావో చెప్పు. ఇన్నాళ్ళ నా జీవితంలో నేను పొందని ఆనందం, మనశ్శాంతి ఆ రోజు పొందాలి. నీ బర్త్డేని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేద్దాం. అమ్మో అప్పుడే టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళకపోతే లేని పని రాద్దాంతం అవుతుంది, పదగిరి వెళ్ళిపోదాం. అందుకే అందుకే నాకు టైం మీద కోపం వస్తుంది. అరే ఇప్పుడే పరిగెట్టాలా? బొత్తుగా టైం కూడా టైం సెన్స్ లేదు. ముందు పద, లేకపోతే కోపం వచ్చి ఇంకా పరిగెడుతుంది. పద. హలో, ఆ వదిన, నేను దమయంతిని. రాకేష్ ఉన్నాడా? ఆ ఉన్నాడు వదినా. ఆ లేడు, బయటికి వెళ్ళాడు వదినా. ఏంటి వదినా, ఫంక్షన్ కంటే వాడికి ఫ్రెండ్స్ ముఖ్యమయ్యారా ఇప్పుడు? ఎప్పుడు కనిపిస్తాడా అని ఈగర్గా వెయిట్ చేస్తుంటే ఎత్తయ్య అంటే వాడికి లెక్క లేకుండా పోయింది. అయ్యో అటువంటిదేం లేదు వదినా, వాడికి నాకన్నా నువ్వంటేనే ఎక్కువ అభిమానం, ఎప్పుడు నీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. వాడి మనసు నాకు తెలుసు వదినా, ఆ అభిమానమే వాణ్ణి నాకు దగ్గర చేసింది. నేను వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను వదినా, ఎక్కడున్నాడో ఏమిటో, పిచ్చి విధవ. అదేంటి ఇంట్లో చెప్పాడా లేదా? ఆ చెప్పాడు చెప్పాడు, వస్తూ దారిలో ఎక్కడున్నాడో ఏమిటో అని అనుకుంటున్నాను. అంతకుముందు తరచుగా కనిపించేవాడు, దత్తత ఏర్పాట్లు మొదలు పెట్టాక బొత్తిగా కనిపించడం మానేశాడు. దత్తత వాడికి ఇష్టం లేదా ఏంటి? అయ్యయ్యో అలాంటిదేం లేదు వదినా, నేను బాధపడుతున్నాను కానీ వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడొచ్చి నీ దగ్గర వాళ్దావా అని వెయిట్ చేస్తున్నాడు. రాగానే వాణ్ణి నా దగ్గరకు పంపించు, కట్టి పడేస్తాను. కారు సెలెక్ట్ చేసుకోవాలి, షాపింగ్ చేయాలి, ఎన్ని పనులున్నాయి. అత్తయ్య కోపం వచ్చింది, నీతో మాట్లాడదని చెప్పు. అవును అన్నయ్య లేడా? రాకేష్ కోసం వెళ్లారు, వచ్చేస్తూ ఉంటారు. అరేంజ్మెంట్స్ తో ఎంత బిజీగా ఉన్నా రాకేష్ కనిపించకపోయేసరికి ఎంతో వెలితిగా ఉంది. ఫోన్లు ఇప్పించినానా, జీవితాంతం నా దగ్గర ఉండేవాడేగా. ఈ కాసేపు కనిపించకపోతే రాగాని పంపించు, ఉంటాను వదినా, బాయ్. మంచిది వదినా. ఏంటమ్మా అలా డల్గా ఉన్నావేంటి, హెల్త్ బాగాలేదా? ఐఎమ్ ఓకే డాడీ. మనసులో సందేహాలు ఏమన్నా ఉంటే తీర్చేసుకో, ఫీల్ ఫ్రీ. కేఎం అంకుల్ని మన ఇంటికి రావద్దని చెప్పారా? లేదమ్మా,
అలాంటిదేం లేదే, ఎందుకలా అడిగా? ఏమీ లేదు, ఊరికినే. నోరు అబద్ధం చెప్తున్నా, కళ్ళు నిజం దాసి చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? కేఎం అంకుల్ మన ఇంటికి వచ్చి చాలా రోజులైంది. అర్జెంట్ పనులతో బిజీగా ఉన్నారేమో, బిజినెస్ మ్యాగ్నెట్ కదా. కనీసం ఫోన్ అయినా చేసి మాట్లాడేవారుగా. పోనీ నువ్వే ఫోన్ చేసి మాట్లాడు. గుడ్ ఐడియా, నా మట్టి బుర్రకి ఆ మాత్రం ఆలోచన కూడా తట్టలేదు. అంకుల్కి ఏమైనా పనుందా? జస్ట్ చూసి చాలా కాలం అయింది డాడీ. పలకరిద్దామనా? అంకుల్ కూడా నువ్వంటే చాలా అఫెక్షనేటివ్ గా ఉంటాడు కదా. కరెక్ట్ డాడీ, అంకుల్కి నేనంటే ఎంత ఇష్టమో. ఎందుకో ఎప్పుడైనా చెప్పాడమ్మా. బట్ కన్న కూతురులా అఫెక్షనేటివ్ గా ఉంటారు. డాడీ నేను వెళ్ళి అంకుల్కి ఒకసారి ఫోన్ చేయనా? వెళ్ళరమ్మా. ఉచిత సలహాలు బాగానే ఇస్తారు, ఫోన్ ఎందుకు? ఏకంగా అమ్మాయినే అక్కడికి వెళ్ళి రమ్మనాల్సింది. పోనీ, మీరే వెంట పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ అప్పగించరండి. అమ్మాయి ఆయన కనపడటం లేదని దిగులు పెట్టుకుంది. దాని దిగులే కాని నా దిగులు గురించి పట్టించుకోరి. మన అనుమానాలు, దిగుళ్ళు, భయాలతో అమ్మాయికి సంబంధం లేదు. అవి మనకే పరిమితం చేసుకుందాం. లెట్ హర్ బి హ్యాపీ. ఈ హైదరాబాద్ వచ్చి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నామేమో. ఆ ప్రభువుని నమ్ముకో, అంతా మంచే జరుగుతుంది. అసలు విషయం తెలిస్తే కరుణ ముని పట్ల మనల్ని ప్రేమిస్తుందంటారా? నువ్వు పంచి ఇచ్చిన ప్రేమ కల్మషం లేనిది, అది ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అయినా సరే, అసలు విషయం కరుణకు తెలియడానికి వీల్లేదు. తెలిసే అవకాశమే లేదు. కరుణను మనం మోసం చేస్తున్నావేమో. లేదు, ఆ ప్రభువాజ్ఞని పాలిస్తున్నా. సుధీరు, నేను రాకేష్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నానయ్యా. రాకేష్ ఏమైనా వచ్చాడా? లేదు, వాడింటికి వచ్చి 2 రోజులైందయ్యా. వస్తే నాకు కొంచెం ఫోన్ చేస్తావా? ఏమి లేదు, మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం ఫోన్ చేసి చెప్పయ్యా, వాడి గురించి కనపడితే ఫోన్ చేయమని. సరేనా, ఫోన్ చేస్తావు కదా? నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను బాబు. ఓకే బాబు, ఉంటాను. ఏమైపోయి ఉంటాడు, భయం వేస్తుందండి. నాకు తెలిసి వాడి ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశానే, ఎక్కడా లేడు. ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో, హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంటారా? యాక్సిడెంట్ జరిగితే ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఎలా అండి? వాడి లైసెన్స్ మీద, డాక్యుమెంట్స్ మీద మన అడ్రస్, ఫోన్ నంబర్లు ఉంటాయి. యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా తక్కువ. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అనే అనుకున్నా, కానీ మన వాడి ఇంటికి రావట్లేదన్న విషయం తెలిస్తే గొడవైపోతుందేమో అని భయమేసి ఆగా. గొడవ ఎందుకు? వాడెక్కడ తిరుగుతున్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం కావడం లేదే. ఎక్కడన్నా పరువు తక్కువ పనిచేశాడనుకో, దత్తత క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఆ కేముకు దొరుకుతుంది. అందుకే విషయాన్ని గుట్టుగా ఉంచాలి. దత్తత కంటే నా రాకేష్ ఇంటికి రావడం నాకు ముఖ్యం అండి. అందుకు శతవిధాలు ప్రయత్నిస్తున్నానుగా. అవునే, వాడు ఎవరినన్నా ప్రేమించాడా? ఎందుకు వచ్చింది ఆ డౌట్? దత్తత వెళ్ళాక పెళ్లి చేయరేమోనని లేచిపోయాడేమోనని. చచ్చా, వాడు అలాంటి వాడు కాదండి. కాకపోతే సంతోషమే. అయినా వాడు కోట్లాస్తికి వారసుడు కాబోతుంటే అలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తాడు? నీ కొడుకు మంచివాడే, కానీ ప్రేమే చెడ్డది. నీ కొడుకు తెలివైన వాడే, కానీ ప్రేమే తెలివి తక్కువది. అంత అనుమానం ఉంటే వాడు ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. హలో, నేను రాకేష్ ఫాదర్ మాట్లాడుతున్నాను, హరీష్ ఉన్నాడా? హలో హరీష్, నేను రాకేష్ ఫాదర్ని. రాకేష్ గురించి వేరే బౌట్స్ తెలిసినాయా బాబు? మాకు ఇంతవరకు ఏం ఫోన్ చేయలేదయ్యా. అన్నట్టు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. రాకేష్ కి గర్ల్ ఫ్రెండ్స్, ఐ మీన్ లవర్ ఎవరన్నా ఉన్నారా? లేరు కదా, ఖచ్చితంగా చెప్పగలవు కదా? ఓకే బాబు, వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫోన్ చేస్తావు కదా? ఓకే, ఉంటానయ్యా. నేను చెప్పానా వాడు అటువంటి వాడు కాదని? వాడిని ఎక్కడని వెతకాలో, ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాడు క్షేమంగానే ఉంటాడు కదండి. వాడికి ఏం కాదు గిరిజా, నువ్వేం కంగారు పడకు. అలా రోడ్డు మీకు వెళ్ళి నాలుగు వైపులా చూసొద్దామా? నేను వెళ్ళొస్తాను అయితే. నేను వస్తాను. ఏమే, ఇద్దరం బయటకు వెళితే ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరికి ఆదర చేసుకుంటారు? నేను వెళ్ళి బయట రోడ్ల మీద అందరినీ ఎంక్వైరీ చేసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఉంటాను. మీ బావ చెప్పింది నిజమేనయ్యా, చక్రీ గారు దొరకపోవటంలో రమేష్ తప్పేం లేదు పాపం. సూటు బూటు గళ్ళకంటే బనీల్ లుంగి గళ్ళే బెటర్ అన్నారు, చింపేస్తారన్నారు. ఇక్కడ నాకు చిరుగుతుంది సార్. చక్రీ దొరుకుతాడంటారా? ఏనుగు లాంటి భారీ కాయానికి కూడా ఒక్కోసారి బుల్లీగ సతాయింపు తప్పదు, అది దాని టైము, దానికి మనం ఏం చేయలేం. అలాగే ఈగలాంటి చక్రీగాడు ఇన్నాళ్లుగా మనకి టోకరా ఇస్తున్నాడు, అది వాడి టైము. తెగ సతాయించినాడు సార్. ఆహా, ఏరా
అరపూటలో అవ్వాల్సిన బేవార్సు పని ఆ రోజులు పట్టింది. వీడేనా చక్రి అంటే? వీడే సార్. చెప్పులు అరిగేటట్టు చుట్టూ తిప్పించుకుని చివరకు చేతులెత్తేశాడు. ఏరా బాబు, మా రౌడీలకు కూడా దొరకకుండా ఇన్ని రోజులు మాయ చేసేవంటే నువ్వు పెద్ద జంతరమంతరగాడివనుకున్నా. చూస్తుంటే ఆ మాయకుళ్ళా కనిపిస్తున్నావే. లా ఉండడం ఏంటి సార్, నేను నిజంగా ఆ మాయకుండే.